కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో 49 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కుల సంఘాల భవనాలు, శంకుస్థాపనలు, ఎంజేపీ గురుకుల వసతి గృహం, జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన ప్రారంభించారు. గూడూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి కమలాపూర్ వీధుల్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ కు పలువురు ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో కమలాపూర్లో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద స్థాపించిన శిలాఫలకాలను కేటీఆర్ ప్రారంభించి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులతో భోజనం చేసి వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, వరంగల్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్డీఓ వాసుచంద్ర, ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్, జడ్పీటీసీ లాండియా కళ్యాణి లక్ష్మణరావు, ఎంఆర్ఓ రాణి, ఎంపీడీఓ పల్లవి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. Oh, my God.